పార్లమెంట్ సభ్యులకి రెండు మూడు రకాలైన దిశానిర్దేశం, అది కూడా చాలా స్ట్రాంగ్. ఒకటి, మిగతా పార్లమెంట్ సభ్యులంటే మిగతా వాళ్ళతో సంబంధం లేనటువంటి వాళ్ళు కాదు, అందరూ కలిసి ఉండాలి అన్నటువంటి కోణం, అందరితో కలుపుకెళ్ళాలి అన్నటువంటి కోణం. రెండవ పాయింటు, కింద ఉన్నటువంటి లీడర్లందరినీ కలుపుకెళ్తేనే గెలుస్తారన్నటువంటి కోణంతో పాటుగా మిగతా వాళ్ళతో కలిసి టీలు తాగండి, ఇదంతా ఒక ఎత్తు. నరేంద్ర మోడీ తాజాగా ఇచ్చినటువంటి సూచన. దానికి తోడు పార్లమెంట్ ఖచ్చితంగా అటెండ్ కావడం, కాకపోతే అయ్యేలా చూస్తాను. అంటే కర్రలు పట్టుకుని చేస్తారా లేకపోతే బెదిరిస్తారా అంటే కాదు, వెరీ సింపుల్. దాంట్లో ఉన్నటువంటిది మీరు రాకపోతే వచ్చేవాళ్ళు వస్తారు, అంతే సింపుల్ కాన్సెప్ట్. ఏంటంటే వీళ్ళు రాకపోతే కనుక పార్లమెంట్కి అటెండ్ అయ్యేవాళ్ళు మాత్రమే నెక్స్ట్ రాబోయేటువంటి రోజుల్లో పార్లమెంట్కి వస్తారు, వాళ్ళకి ఇస్తారు అవకాశాలు. ఇప్పుడు ఎక్కడో ఉన్నటువంటి వాళ్ళని ఎతికి తీసుకొచ్చారు. ఇప్పుడు తేజస్వి సూర్య ఎక్కడ, ఎక్కడో కర్ణాటకలో బెంగళూరులో ఉన్నటువంటి కుర్రోడుని తీసుకొచ్చారు. నిర్మలా సీతారామన్ తన వ్యవహారం మీద తను చేసుకునేటువంటి మనిషిని తీసుకొచ్చారు. అట్లాగే జాతీయ స్థాయిలో చేస్తుంది అదే. ఇప్పుడు కొత్త రక్తానికి అవకాశాలు ఇచ్చుకుంటూ వస్తుంది. ఆ కొత్త రక్తానికి అవకాశాలు ఇచ్చుకునేటువంటి సందర్భంలో పదవి దక్కినప్పుడు బాధ్యతగా సమావేశాలకు అటెండ్ అవ్వడం, అక్కడ చర్చల్లో పాల్గొనటం, నేర్చుకోవటం, నిబంధనలు తెలుసుకోవటం, నిబంధనల ప్రకారం తమ తమ నియోజకవర్గాలు ఎలాంటి ప్రయోజనాలు సంపాదించవచ్చు, తమ రాష్ట్రానికి ఎట్లాంటి ప్రయోజనాలు సంపాదించవచ్చు అనేటువంటిది అక్కడ అతి ముఖ్యం. అది పట్టించుకోకుండా గెలిచేశాం కాబట్టి అన్నటువంటి కోణంలో ఉండేటువంటి ఎంపీలకి ఒక స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చినట్టే మరి మారతారలేదు చూద్దాం.